గుంటూరు జిల్లా ఇప్పటంలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తరలించారు. ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో ఇళ్లను కూలగొట్టారు అధికారులు. గాంధీ, నెహ్రూ, ఇతర మహానుభావుల విగ్రహాలను తొలగించారు. శనివారం ఇప్పటంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులను పరామర్శించారు. వైఎస్ విగ్రహం ఎందుకు తొలగించలేదన్న ప్రశ్నించారు. ముళ్ల కంచెల ఏర్పాటు, వైఎస్ విగ్రహానికి పోలీసు బందోబస్తుపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు ఈరోజు వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. రైట్, మొత్తంగా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అనేక ఇళ్లు కూల్చివేసిన అధికార పార్టీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఒక్కటే ఎందుకు తొలగించలేదు అంటూ కూడా మొన్నటి ఇప్పటం పర్యటనలో పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం దానికి సంబంధించి వైఎస్ఆర్ విగ్రహాన్ని క్రేన్ సహాయంతో పక్కకు తొలగిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి బి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గట్టిగా ప్రశ్నించారు, తదనంతరం ఈ చర్యలుగా భావించచ్చా? బలరాం, ఇప్పటం గ్రామంలో గత 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాడో ఆ ప్రశ్నించిన తర్వాతనే ఇటు అధికారుల్లోనూ ప్రభుత్వంలోనూ చలనం రావడం జరిగింది. చలనం వచ్చి రోడ్డు విస్తరణ పనుల్లో అడ్డంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే గనక పేదల ఇళ్ళు ఏదైతే ప్రహరీ గోడలు ఇళ్ళు తొలగించారో ఆ తొలగించిన సమయంలో 2 చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలను తొలగించకుండా చుట్టూ కంచె వేసి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామం సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దనే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడటం జరిగింది. పేదల ఇళ్ళు అయితే అంత అలుసా, మీ అయ్యా విగ్రహాన్ని ఎందుకు తొలగించలేదు అంటూ కూడా ఆ గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అధికారులు అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి దానిపై ఈరోజు చర్యలకు పూలుకోవడం జరిగింది. దాన్ని భారీ క్రేన్ సహాయంతో, అంటే ప్రైమ్ 9 మన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూపించడం జరుగుతుంది, భారీ క్రేన్ ద్వారా ఆ విగ్రహానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అయితే చూస్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి, అంటే ఒక ఇరుకు ప్రాంతమైనటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటం గ్రామానికి సంబంధించి రోడ్డు విస్తరణ పేరుతోటి పేదల ఇళ్ళు ప్రహరీ గోడలు కూల్చివేయడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకొని వారికి భరోసా ఇచ్చి వారికి నేనున్నానంటూ అండగా ఉన్నానంటూ కూడా వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఇప్పటం గ్రామం సందర్శన సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కు ప్రభుత్వం పూర్తిగా స్పందించిన పరిస్థితిలో ఉండటం జరిగింది. అయితే ఇప్పటం గ్రామంలో ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే గనక 14 మార్చిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేసిన కారణంతోనే ఇక్కడ కక్షపూరితంగా ఇలా చేశారంటూ కూడా గట్టిగా ఆరోపించడం జరిగింది. ఆరోపించడానికి కూడా ప్రధానంగా బలం చేకూరే విధంగా, అంటే ఏదైతే మహనీయుల విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా తొలగించారు, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించలేదు. ఇది ఏ కారణంతో తొలగించలేదు? ఇది రోడ్డు విస్తరణలో అడ్డం రాలేదా? అధికారులకు ఇది కనపడలేదా? ప్రభుత్వాన్ని ఇది కనపడలేదా? ప్రభుత్వం దీనికి ఏమి సమాధానం చెబుతుందో అంటూ కూడా గట్టిగా ప్రశ్నించడం జరిగింది. గట్టిగా అక్కడనే మీడియా ముఖంగా కూడా అనేక రకాలైన విమర్శలు కూడా కురిపించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళ్లారు. తర్వాత చూస్తే ఈ 2 రోజుల్లో, నిన్న ఈరోజు అధికారులు వాటి మీద చర్యలకు ఉపక్రమించి భారీ క్రేన్ సహాయంతో అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. అయితే మొత్తం ఈ ఇప్పటం వ్యవహారం మొత్తం కూడా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చిందని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ముందుగా చేయాల్సిన పనిని వెనక చేయటము, వెనక చేయాల్సిన పని ముందు చేయటం ద్వారా పూర్తిగా అపఖ్యాతి ముట్టగట్టుకున్నటువంటి పరిస్థితి అయింది. అయితే రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న సమయంలో ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత, పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన తర్వాత తొలగిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ముందుగానే తొలగించున్నట్లయితే గనక కొంతమేరకు ప్రభుత్వం వైపు సానుకూలత ఉండేది, కానీ కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వారి ఇళ్ళు ప్రహరీ గోడ తొలగించడము, అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభకు భూములు ఇచ్చినటువంటి రైతుల కాటాన వారి ఇళ్లను ధ్వంసం చేశారని ఏదైతే ఉందో ఆ కారణంగా ప్రభుత్వము ఈ 3 రోజుల పాటు అనేక అపఖ్యాతిని మూటగట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాతనే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించారంటూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రభుత్వానికి ఈ విధంగానే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రోడ్లు, ఇరుకు ప్రాంతాలు, డ్రైనేజ్ సమస్య ఇవన్నీ కనపడతలేదు, కేవలం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పటం గ్రామం ఒకటే కనపడిందా అంటూ కూడా ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలన్నీ
కూడా గొంతెత్తి వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే కనుక రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించడం ద్వారా రోడ్డు విస్తరణ పనులు మేము సక్రమంగానే చేశాము, విగ్రహాన్ని కూడా తొలగించామని చెప్పుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారు, కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోవడం జరిగింది. ప్రభుత్వం కావాలనే కక్షపూరిత వ్యవహారంగా ఇలా చేసిందంటూ కూడా అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఇక వానితో పాటు చూసుకుంటే ఇప్పటికే ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బాగలేని రోడ్లు ఏవైతే ఉన్నాయో నడవటానికి ఇబ్బంది ఉండి బస్సులు లేకుండా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లు కూడా ఇవి మీకు కనపడతలేదా, కేవలం ఇప్పడం గ్రామంలో ఉన్నటువంటి రోడ్లే కనపడ్డాయా అంటూ కూడా ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. వాటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పడం గ్రామ సందర్శనలో చేసినటువంటి హాట్ కామెంట్స్తో ప్రభుత్వం చాలా ఇరకాటంలో పడటం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అనేక విధాలుగా అపఖ్యాతిని కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేత వచ్చి ఆ గ్రామంలో రైతులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తరఫున ఈరోజు కూడా అక్కడ మేము అభివృద్ధి చేస్తున్నాము, అభివృద్ధిలో భాగంగానే మేము రోడ్లు వేస్తామని చెప్పే ధైర్యం అయితే ఎవరు చేసే పరిస్థితులు లేకుండా ఉండడం జరిగింది. అంటే ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావటం వల్లే ఇలా జరిగిందంటున్నారు. అంటే ఆ వ్యతిరేకతను తగ్గించుకునే ఉద్దేశంతో ఈరోజు హఠాహుటిన భారీ క్రేన్లతోటి రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడం జరిగింది. అయితే చూస్తే కనుక ఇప్పటం గ్రామ ప్రజలు ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించినా కానీ ఆ గ్రామ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ మాకు ధైర్యాన్ని ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ మాకు అండగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మాకు భరోసా ఇచ్చాడంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఎన్ని కోట్లు పెట్టి అభివృద్ధి చేసి ఎన్ని రోడ్లు వేసినా కానీ ఆ గ్రామ ప్రజలు మన్నులు పొందలేదని కూడా చెప్పవచ్చు. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలంతా కూడా పవన్ కళ్యాణే మాకు భరోసా ఇచ్చాడు, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణే మాకు అండగా ఉంటాడని కూడా స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఇప్పటికీ నవలం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.